భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది దేశవాలి టీ ట్వంటీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్అలీ టోర్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తొలగించింది రాబోయే సీజన్లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది సయ్యద్ ముస్తక్అలీ ట్రోఫీ నవంబర్ ఇరవై మూడు నుండి ప్రారంభం కానుంది ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ పదిహేనున జరుగుతోంది అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తక్అలీ టోర్నీలో బీసీసీఐ అమలు చేసింది ఆపై ఐపీఎల్లోకి తీసుకొచ్చింది కానీ ఈ రూల్ పై మిశ్రమ స్పందన వచ్చింది ఐపీఎల్ లో చాలా మంది క్యాప్టెన్స్ కోచ్లు వ్యతిరేకించారు భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా విమర్శలు చేశారు ఆల్రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చాలా మంది పేర్కొన్నారు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ తో పన్నెండు మంది ప్లేయర్స్ ఆడుతున్నారని ఆల్రౌండర్లకు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్లు లేదా బౌలర్లు తుది జట్టులో కొనసాగుతున్నారని పేర్కొన్నారు విమర్శల నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఐపీఎల్ లో మాత్రం ఇంపాక్ట్ రూల్ రెండు వేల ఇరవై ఏడు సీజన్ వరకు కొనసాగనుంది ఇక సయ్యద్ ముస్తాక్ టోర్నీలో రెండు బౌన్సర్ల నిబంధనను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది బౌలర్లకు మేలు చేకూర్చే ఈ నిబంధన దేశవాళీ టోర్నీలో సహా ఐపీఎల్ లో కొనసాగుతోంది ఈ ఏడాది మేలో బీసీసీఐ సెక్రటరీ జైషా ఐపీఎల్ లో ఈ నిబంధనను టెస్ట్ టెస్టు గా అభివర్ణించారు ఇక ఇది శాశ్వతం కాదని దానిని రద్దు చేస్తామని చెప్పారు